ఛానల్ ఈ వీడియోలో మనం మూడు వార్తల గురించి తెలుసుకుందాం మొదటిది శుక్రవారం ఝాన్సీలో భారత వైమానిక దళానికి స్వదేశీగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ను ప్రధాని నరేంద్ర మోడీ అందజేశారు తేలికపాటి పోరాట హెలికాప్టర్లో సమర్థవంతమైన పోరాట పాత్రల కోసం అధునాతన సాంకేతికతలు మరియు స్టీల్ ఫీచర్లు ఉన్నాయి ఎల్సీహెచ్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది గణనీయమైన ఆయుధాలు మరియు ఇంధనంతో ఐదు వేల మీటర్ల ఎత్తులో ల్యాండ్ మరియు టేకాఫ్ చేయగల ప్రపంచంలోని ఏకైక దాడి హెలికాప్టర్ ఇది రెండవది మరియు చైనా ఇండియాతో కలిసి శీతాకాలంలో యుద్ధం జరగకుండా ఉండడానికి మరలా మీటింగ్ని పెట్టి మాటలను సవరించుకోవాలని కోరుతుంది భారతదేశం మరియు భూటాన్తో సరిహద్దుల్లోని వివాదాస్పద విభాగాలలో చైనా గ్రామాలను నిర్మిస్తుందనడానికి మరిన్ని ఆధారాలు వెలువడ్డాయి భూటాన్తో సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద భూభాగంలో దాదాపు మూడు నుండి నాలుగు కిలోమీటర్ల పరిధిలో చైనా కనీసం నాలుగు కొత్త గ్రామాలను నిర్మించింది అరుణాచల్ ప్రదేశ్లోని వివాదాస్పద ప్రాంతంలో ఇది రెండవ గ్రామం దీనిని చైనా దక్షిణ టిబెట్గా పేర్కొంది ఇది మొదటి గ్రామానికి తూర్పున తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో వంద ఇళ్లతో ఉంది దీని ఉనికి ఈ సంవత్సరం జనవరిలో మీడియా ద్వారా మొదటిసారిగా నివేదించబడింది చైనాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభించగల సామర్థ్యం ఉన్న దాదాపు ఇరవై ఐదు ఎయిర్ ఫీల్డ్లతో ఐఏఎఫ్ చాలా బాగా ఉంది చైనా తూర్పు లడక్కు దగ్గరగా మూడు ఎయిర్ ఫీల్డ్లను కలిగి ఉంది మరియు టిబెట్లో దాదాపు ఎనిమిది ఎయిర్ ఫీల్డ్లను కలిగి ఉంది జిన్ జియాంగ్లో మరొకటి రాబోతోంది వారు మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చాలా ఎత్తులో ఉన్న ప్రతికూలతలను కలిగి ఉన్నారు ఐఏఎఫ్ చాలా పెద్ద సంఖ్యలో మిషన్లను ప్రారంభించగలదు చాలా కాలంగా భారతదేశం యొక్క సైనిక ఆస్తులు మరియు మౌలిక సదుపాయాలు పాకిస్తాన్ సరిహద్దు కేంద్రంగా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ మరియు అసెట్ పొజిషనింగ్ రెండిటికీ ఇది వేగంగా మారుతోంది సరిహద్దు రోడ్లు మరియు కనెక్టివిటీ మెరుగుపడుతుండగా ఐఏఎఫ్ చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ అప్గ్రేడ్ చేసింది అన్ని ఐఏఎఫ్ ఎయిర్ఫీల్డ్లు గట్టిపడిన విమానాలు మరియు పరికరాల షెల్టర్లను పొందుతున్నాయి ఐఏఎఫ్ ఇప్పుడు చైనాను ఎదుర్కొంటున్న గణనీయమైన సంఖ్యలో ఎస్యు థర్టీ ఎంకేఐ స్క్వాడ్రన్లను కలిగి ఉంది అలాగే రఫెల్ సి వన్ థర్టీ చినోక్ మరియు అపాచి హెలికాప్టర్లు వంటి కొత్త కొనుగోళ్లు తూర్పు సెక్టార్లో ఉన్నాయి వాయురక్షణ వ్యవస్థలు మరియు ఆయుధాల స్థానాలకు కూడా ఇది వర్తిస్తుంది అంబాలే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పదహారు రఫేల్ రానున్నాయి ఐఏఎఫ్ తప్పనిసరిగా నలభై రెండు స్క్వాడ్రన్ల అధికృత స్థాయిలకు తిరిగి రావాలి పాత ఎంఐజి ట్వంటీ వన్ల కంటే రఫెల్ మరియు ఎస్యూ థర్టీ ఎంకేఐ చాలా ఎక్కువ ప్రభావాలను సాధించగలవు కాబట్టి ఐఏఎఫ్ నలభై రెండు స్క్వాడ్రన్లను ఎందుకు కొనసాగించాలని కొందరు తరచుగా సూచిస్తున్నారు మరియు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు నుంచి ఎనిమిది ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి కానీ మన దగ్గర లడాక్లో ఇరవై ఐదు కంటే ఎక్కువ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి అందుకే ఇప్పుడు చైనా కంటే కూడా ఇండియాకి ఎక్కువ ప్రయోజనం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి